ముడుపు రిచ్ఛునలకే బీసీ బంధు భారీగా వసూలు ఒక్కొక్కరి నుంచి ఇరవై ముప్పై వేలు కులవృత్తుల్లోని వారి పేర్లు జాబితాలోకి ఒక్క కుటుంబం నుంచే ఏకంగా ఐదుగురు పేర్లు ఆసిఫా బజిల్లాలో మండలస్థాయి నేతల దందా తుది జాబితా బయటకు పోకడంతో వివాస్పదం జాబితా లేకపోయి కలెక్టర్ సీరియస్ రహస్య విచారణ ఇక ఇది బీసీ బంధు మొన్న దళిత బంధు చూసినాం కదా మనం దళిత బంధు తర్వాత బీసీ బంధు దళిత బంధులో ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయో మనకు తెలుసు ఒక్కొక్క దళిత బంధు పది లక్షల దళిత బంధులో దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఈరోజు టీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అమ్మె ఎమ్మెల్యే సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని ఈరోజు దళిత బంధు ఇవ్వడం జరిగింది సో అది అందరికీ కూడా సజీవ సాక్ష్యం ఏ విధంగా జరుగుతుందో ఊర్లో ఎవరి నడినా కానీ చెప్తారు దళిత బంధు వచ్చింది అంటే అవును వచ్చింది ఎంత ఏం ఏమన్నా ఇచ్చినారా అంటే అవును రెండు మూడు లక్షలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉంటారు కనీసం ఒక్క దళిత అంటే ఇంతమంది దళిత సంబంధించినటువంటి వాళ్లకు దళిత బంధు ఇస్తే ఎంతమంది బాగుపడ్డరో ఒక్కసారి దాన్ని కనుక రీసెర్చ్ చేస్తే అసలు కథ బయటపడుతుంది వాస్తవంగా దళిత బంధు ద్వారా ఎవరెవరు వెహికల్ తీసుకున్నారు ఎవరెవరు బిజినెస్ పెట్టుకున్నారు అవి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేటువంటి దాంట్లో ఈరోజు నిజంగా కూడా దానికి రీసెర్చ్ చేస్తే ఏ ఒక్క దళిత కుటుంబం కూడా బాగుపడిన సందర్భాల్లో వాస్తవంగా ఈరోజు నెక్స్ట్ మనకేమైతుంది బీసీ సాయం లక్ష సాయం అని చెప్పి తీసుకొచ్చిండు అది కొన్ని కులాలకే పరిమితం చేసిండు బీసీలోని బీసీలో నూట ముప్పై కులాలు ఉంటే ఓన్లీ పదిహేను నుంచి ఇరవై కులాలకు మాత్రం పరిమితం చేసి ఈరోజు అది రావాలి అదే ఎవరికి వస్తుంది అంటే ఫస్ట్ బీఆర్ఎస్ కార్యకర్తకు వస్తుంది బీఆర్ఎస్ కార్యకర్త రాని పక్షంలో ఎవరికొకరికి ఇవ్వాల్సిన పక్షంలో అక్కడ ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు వసూలు ఇస్తున్నారు అంటే వీళ్ళు దాదాపు థర్టీ పర్సెంట్ కమిషన్ ఈరోజు దళిత బంధులో థర్టీ పర్సెంట్ కమిషన్ బీసీ బంధులో థర్టీ పర్సెంట్ కమిషన్ ఈరోజు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఈరోజు కాంట్రాక్టర్లు తెలంగాణలో అసలు కాంట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితులు లేరు ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు మంత్రులు స్వయానం ఎవరైతే కాంట్రాక్టులు ఉంటారో వాళ్ళే పెద్ద ఎత్తున ఈరోజు కాంట్రాక్ట్లు చేసి అవి సబ్ కాంట్రాక్టులు ఇచ్చి అక్కడ నుంచి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణలో అనేకం ఉన్నాయి ఈరోజు కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది బీఆర్ సంబంధించిన కాంట్రాక్టులు పెట్టినట్టు వాళ్ళందరూ కూడా ఈరోజు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటూ ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఈరోజు చిన్న చిన్న కాంట్రాక్టులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు పనులు కాక అనేకమైన కాంట్రాక్టులు ఆగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి విషయాల్లో ఈరోజు తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తూ ఈరోజు ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం ఖాందాన్లోకే ఈరోజు మొత్తం కూడా సొమ్ము మొత్తం తెలంగాణ సొమ్ము మొత్తం కూడా పోతూ ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి ఈరోజు ఇది మొత్తం బీసీ బంద్కు సంబంధించినటువంటి విషయం ఇక మైనార్టీ బంద్ అంట ఇది ఇది అయిపోయింది ఇక మైనార్టీ బంద్కి వచ్చిండి ఇక ఏం చేసుకుంటారు అంటే ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ మొత్తం కూడా ఈరోజు ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ డైవర్ట్ అవుతున్నట్టు క్రమంలో మొన్న చూసినాం కదా యూసీసీ బిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పేరిట ఓవైసీ అదేవిధంగా ముస్లిం సంబంధించిన కొంతమంది పెద్దలతోటి సమావేశమే మేము యూసీసీని వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్పిండు కానీ అది విషయం అది కాదు ఓవర్ నైట్ ముస్లిం సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఉన్నారో ఈ ఓటు బ్యాంక్ దాని దాని మీద కేసీఆర్ ఒక సర్వే చేపిస్తే పెద్ద ఎత్తున కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముస్లిం సంబంధించిన ఓటు బ్యాంకు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతున్న క్రమంలో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఓవైసీని పిలిపించుకొని ఆ రోజు ఆ ప్రకటన చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇది కొత్తగా మైనార్టీ బంద్ అని చెప్పేసి మళ్ళీ కొత్త తీసుకొస్తున్నాడు ఇందులో కూడా అక్రమాలే జరుగుతుంది తప్ప కనీసం అసలు ఏం వాళ్ళకు కావాల్సింది ఏంది అనేది సైంటిఫిక్ రీసెర్చ్ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వదిలేయడం తప్ప వేరే ప్రసక్తే కనబడతలేదు ఇక్కడ